తెలంగాణ సీఎం రేవంత్ అమెరికాలో బిజీగా పర్యటిస్తున్నారు. రాష్టంలో పెట్టుబడులు సాధనే లక్ష్యంగా ఆయన పలు కీలక కంపెనీల సీఈఓలతో సమావేశమవుతున్నారు. దీనిలో భాగంగా ఇవాళ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు. అలాగే అమెరికా కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్ కు హాజరు కానున్నారు. పలు కంపెనీల యాజమాన్యాలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్దిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించింది అని ఆయన ఎన్ఆర్ఐల భేటీలో చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సిద్ధార్థను అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, నిజమా అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నేడు కాగ్నిజెంట్ సీఈఓతో రేవంత్ రెడ్డి భేటీగా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళతోని చర్చలు చేయనున్నారు. ఇక దాంతో పాటు సిగ్నా కంపెనీ సీనియర్లతో కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీగా ఉన్నారు. ఇక లంచ్ టైంలో అమెరికాలో ఉన్నటువంటి కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాతో రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఇక వీళ్ళతో పాటు పలు కంపెనీల ఓనర్లతోని రేవంత్ రెడ్డి భేటీగా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ, ఇక్కడ వీళ్ళిచ్చే ప్రోత్సాహకాలు కానీ, దాంతోపాటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశం అని, ఇంకా హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే ఆ కంపెనీలకు వచ్చే లాభం ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళతోని పర్సనల్ గా వన్ టు వన్ మీటింగ్లు పాల్గొనున్నారు. ఇక దాంతో పాటు ఇటు ఎన్ఆర్ఐలతో కూడా ఎక్కడికెక్కడ మీటింగ్లను నిర్వహిస్తా ఉన్నారు. ఎన్ఆర్ఐలతో జరిపేటటువంటి మీటింగ్ లో తెలంగాణలో 10 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనే అంశానికి సంబంధించి వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 100 ఏళ్లలో జరగాల్సినటువంటి విధ్వంసం జరిగింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్ఆర్ఐలు ఎంతో కీలకంగా వ్యవహరించారు. దానికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి వాళ్ళను అభినందించారు. ఇక 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను ఎన్ఆర్ఐలకు వివరిస్తున్నారు. అక్కడ వెల్ సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. ఇక ముఖ్యంగా 4th సిటీ కడదామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి అక్కడ ఐటనరీ ఏంటి, ఆ 4th సిటీ కట్టడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఏమేం రాబోతున్నాయి, అక్కడ పెట్టుబడులు పెడితే తెలంగాణ నుంచి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఎన్ఆర్ఐలతోని మాట్లాడుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి గత 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఎన్ఆర్ఐలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి తెలంగాణలో రాబడి సరిగా లేదు, దానికోసం ఎన్ఆర్ఐలు ఒక చేయి వేస్తే తెలంగాణ అభివృద్ధి ఎంతో బాగుంటుంది, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇక ఉచితాలకు సంబంధించి ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉచితాలు తీసుకుంటే, లైక్ రైతు బంధు కానీ, గత 10 ఏళ్లలో ఎన్ఆర్ఐలకు కూడా రైతు బంధు వచ్చింది, అట్లాంటివి ఎవరైనా ఉంటే ఎన్ఆర్ఐలు తమకు తాము స్వచ్ఛందంగా వాటిని వదులుకుంటే వేరే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దాంతోపాటు బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించింది, ఈ తెలంగాణలో ఒక విజన్ తోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది, దాంట్లో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తారు.